ఎప్పటికీ జీడిపిలో భారత్ ఐదవ స్థానంలో ఉంటే కొల్లుకుంటున్నటువంటి చైనాకి మరో షాక్ తగిలింది యాపిల్ కంపెనీ ద్వారా ఇప్పటి వరకు ఐఫోన్ సిక్స్టీన్ వరకు కూడా యాపిల్ కంపెనీ ప్రతిదీ కూడా తనకు సంబంధించినటువంటి మోడల్ను కూడా అన్ని మోడల్ను కూడా చైనాలోనే తయారు చేసింది ఎప్పుడైతే చైనా ఈ కరోనా సమయంలో జలకిచ్చిందో అప్పటి నుంచి యాపిల్కి ఒక చేదు అనుభవం ఎదురైంది అప్పటి నుంచి ఎక్కడ ప్రత్యామ్నాయంగా చూద్దామా అన్నప్పుడు భారత్ కనిపించింది దీనికి మోదీ గారు కూడా చాలా కీలక పాత్ర వహించారు లోపాయకారంగా మొత్తానికి ఐఫోన్ ఇప్పుడు తన ఫోన్లని భారత్లో తయారు చేయడానికి ఒప్పుకుంది యాపిల్ సెవెంటీన్ భారత్లో తయారు చేయడానికి పూర్తిగా సన్నాహాలు అయితే మొదలైపోయాయి ఈ యాపిల్ తన మనసు మార్చుకుని యాపిల్ సెవెంటీన్ విషయంలో ముందస్తు తయారైన భారత్లోని ఒక ప్లాంట్లో చేపడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇలా రూపొందించిన ఫోన్ను రెండు వేల ఇరవై ఐదు రెండో అర్ధ భాగంలో యాపిల్ సాధారణంగా విడుదల చేయనుంది ముఖ్యంగా కరోనా సమయంలో యాపిల్కి ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఆ సమయంలో ఫ్యాక్స్కాన్ ప్లాంట్ మూతపడి ఉత్పత్తి నిలిచిపోవడంతో యాపిల్ తన ఐఫోన్ల ఉత్పత్తిని చైనా వెలుపల చేపట్టాలని నిర్ణయించింది అలా భారత్లోకి ఎంట్రీ ఇచ్చిన యాపిల్ మొదట బేస్ మోడల్ తయారీ మాత్రమే చేపట్టింది ఇటీవల విడుదలైన యాపిల్ సిక్స్టీన్ ప్రో మోడల్ను సైతం ఇక్కడే చేపడుతున్నట్లు తెలుస్తోంది అంటే చైనాకి యాపిల్ కంపెనీ పోగొట్టుకోవడం కంటే కూడా భారతకి రావడం వల్ల బాధ ఎక్కువైపోతుంటుంది ఇప్పుడు